ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలకు ముందే రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇక ముఖ్యంగా విజయవాడ ఎంపీ స్థానానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి మరియు అధికార టీడీపీ నుంచి అనేక మంది ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే కేశనేని నాని తన వ్యాపారాలకి స్వస్తి చెప్పి ఆ డబ్బులతో 2019లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా అనేక మంది బలమైన అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. చివరి నిమిషం వరకు ఎవరికి టికెట్ వస్తుందనే అంశం తెలియదు, కానీ ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ పార్టీ నుంచి ముఖ్యంగా దగ్గుపాటి పురంధేశ్వరి లేదా లగడపాటి రాజగోపాల్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ పార్టీలో చేరితే ఒకరికి టికెట్ కన్ఫర్మ్ గా ఇస్తారు. ఒకవేళ వీళ్ళిద్దరూ టీడీపీ పార్టీలో కనుక చేరితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అత్యంత మిత్రుడు, సినీ నిర్మాత, మంచి వ్యాపారవేత్త అయిన పొట్లూరి వరప్రసాద్ పీవీపీ వైఎస్ఆర్ పార్టీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన 2019 ఎన్నికలు దగ్గర చేసి వైఎస్ఆర్ పార్టీలో చేరతారనే వార్తలు ఇప్పుడు విజయవాడలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.